హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీమతి. ఈరోజు నేను మీకు కార్తీక మాసంలో మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము గుడిలో, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇంకా తెలిసి తెలియక చేసిన తప్పుల్ని కూడా దేవుడు క్షమిస్తాడు, అలాగే తెలిసి తెలియక మనం పూజ చేసినా కానీ అది కూడా దేవుడు స్వీకరిస్తాడు. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే, పూర్వకాలంలో ఒక బోయేవాడు ఉండేవాడు అంట అడవిలో. అతను ఒకరోజు మారేడు చెట్టు పైన ఎక్కి కూర్చున్నాడు. జంతువులేమీ వచ్చి ఆయన్ని తినకుండా బాగా చీకటి పడింది. ఆ చీకట్లో జంతువులు వస్తాయేమో తింటాయేమో ఎలా రక్షించుకోవాలి అవన్నీ ఆలోచిస్తూ మారేడు చెట్టు మీద నుంచి నిద్రపోకుండా ఉండడం కోసం ఒక్కొక్క ఆకు కట్ చేసి తుంచి కింద వేస్తూ నిద్రపోకుండా ఉన్నాడంట. ఆ ఆకుల కింద ఆయనకు తెలియలేదు ఆ చెట్టు కింద శివలింగం ఉందంట. ఆ శివలింగం మీద ఆకులన్నీ పడడం వల్ల శివుడు ఆయనకి పూజ చేసిన ఫలితాన్ని ఇచ్చి బ్రతికుండగానే స్వర్గానికి తీసుకెళ్ళాడంట. అలాగే ఈ కార్తీక మాసం మొత్తం మనకు నదీ స్నానాలు కూడా బాగా చెప్పుకుంటాము. తెల్లవారుజామునే తలంటూ స్నానాలు చేసుకొని దీపారాధన చేయడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. తులసి చెట్టు దగ్గర కూడా పూజలు చేయడం మనకు చాలా మంచిది. మహిళలు ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి అలాగే గుడికి వెళ్ళి కూడా గుడిలో కూడా పూజలు చేస్తుంటారు. ఈ గుడికి వెళ్ళిన సందర్భాల్లో మనం దీపాలు వెలిగించేటప్పుడు ఆ పక్కన ఆల్రెడీ వెలిగించిపోయిన వాళ్ళ దీపాలను పక్కకు నెట్టడం అట్లాంటివి చేయకుండా ఉండాలి. ఇంకా మనం జుట్టు అనేది టైట్గా కట్టుకొని వెళ్ళాలి. ఎప్పుడైనా మధ్యలో ఒకసారి తల మీదకి చేయిపోయినా కానీ మళ్ళీ మనం తలస్నానం చేసిన మొత్తం పుణ్యమంతా పోతుంది, దేవుడి పూజకి మనము అనర్హులమైపోతాం, మళ్ళీ స్నానం చేయాల్సి ఉంటుంది. అప్పుడు అది వీలు కాదు కాబట్టి తలస్నానం చేసిన తర్వాత పూజ అయిపోయే వరకు తల మీదకు చేయి రానివ్వకండి. ఇంకా గుడిలో మనం పెట్టుకున్న పువ్వులు కానీ కొబ్బరి చిప్పలు కానీ ఏమన్నా ఆకులు పండ్లు పూలు ఏమైనా కింద పడిపోయినప్పుడు వాటిని కాలుతో తొక్కకుండా సైడ్కి పెట్టండి గుడి లేదో ఒక ప్లేస్లో, తర్వాత వేరే వాళ్ళు వాటిని క్లీన్ చేస్తారు. ఇలాంటి తప్పుల్ని చేయకండి. దేవుడికి పెట్టిన ప్రతి ఒక్కటి మన కాళ్ళ కింద పడకూడదు కదా, అందుకని. ఇంకా మనందరికీ తెలిసిన విషయమే ఇది, శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం చేయడానికి పంచామృతాలని వాడతారు లేదా పాలన ఒక్కదాన్నైనా వాడతారు. మీ దగ్గర ఇవేమీ దొరక్కపోతే మీ ఇంటి నుంచి ఒక చెంబుడు నీళ్లు తీసుకొని పోయి శివుడికి అభిషేకం చేశారంటే చాలు, శివుడు దానికే సంతోషిస్తాడు అంటారు. అందుకే శివుణ్ణి బోలా శంకరుడు అని కూడా అంటారు. ఇవన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నాకు తెలిసినవి, పెద్దల్ని తెలుసుకొని చెప్పినవి ఇవన్నీ. దీపారాధనకి బాగా ముఖ్యమైన నెలగా ఈ కార్తీక మాసాన్ని మాత్రం చెప్పుకోవచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మం అని అంటూ దీపారాధన చేయండి అందరూ. ఈ కార్తీక మాసంలో వచ్చే పుణ్యఫలాన్ని పొందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతోనే దీపారాధన చేసినట్లయితే మనకు సంవత్సరంలో ప్రతిరోజు దీపారాధన చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.